నల్గొండ జిల్లాలో ఉన్న అడవులను కాపాడుకోవడం, కొత్తగా చెట్లను పెంచడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించే దిశగా అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. నల్గొండ జిల్లాలో చెట్లను నరికివేయడాన్ని అరికట్టడంతో పర్యావరణ సమతుల్యత కోసం కార్యాచరణ అమలు జరుపుతున్నారు. జిల్లాలో 33% వరకు ఉండాల్సిన అటవీ విస్తీర్ణం కేవలం 9% పరిమితమైంది. అందులో 70% వరకు మిరియాల కూడ నాగార్జునసాగర్, దేవరకొండ నియోజకవర్గాల్లో విస్తరించాయి. పర్యావరణ పరిరక్షణకు ఇది ఏమాత్రం సరిపోదని భావించిన జిల్లా అటవీశాఖ అధికారులు హరిత వనాలను విస్తరించడానికి చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అటవీశాఖ అధికారి రాంబాబు దూరదర్శన్తో మాట్లాడుతూ, అడవి జంతువులకు కావలసిన ఆహారం, నీరు ప్రకృతి సిద్దంగా దొరికేలా చర్యలు చేపడుతున్నామన్నారు. పట్టణాలు, గ్రామాల్లో వృక్ష సంపదను పెంపొందించడం జరుగుతుందని తెలిపారు. నల్గొండ జిల్లాలో ప్రజెంట్ కొత్తగా ఫార్మ్ అయిన నల్గొండ జిల్లాలో మనకి ఆల్మోస్ట్ 9% ఆఫ్ ది జియోగ్రాఫికల్ విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణం ఉన్నది. అందులో పెద్ద పెద్ద చెట్లు అనేవి ఉండవు, కానీ చాలా వైల్డ్ లైఫ్ అనేది ఈవెన్ సిరితులు కానీ లేదా స్లాత్ బేర్స్, ఎలుగు బంట్లు కానీ, డీర్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. అదేవిధంగా అక్కడికే సరిపడిన కొన్ని బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం అనేది కూడా ఉండడం జరుగుతుంది. అయితే మనం తెలంగాణలో హరితహారంలో భాగంగా మనం మొక్కలు నాటడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా మనకి 9% ఉంది కాబట్టి మనకి ఎకలాజికల్ బ్యాలెన్స్ ఏదైతే యొక్క ఎన్విరాన్మెంట్ యొక్క సమతుల్యత మెయింటైన్ చేయాలంటే మనకి ఆల్మోస్ట్ 33% ఆఫ్ జియోగ్రఫికల్ ఏరియా అనేది అటవీ విస్తీర్ణం ఉండవలసిన అవసరం ఉంది. 3 రోస్ ఎవెన్యూ ప్లాంటేషన్స్ కూడా మనం వేయడం జరిగింది. వైల్డ్ లైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ చూసుకుంటే నాగార్జునసాగర్ నల్లమల్ల ఫారెస్ట్ ఏరియాలో అన్ని రకాల ఎక్సెప్ట్ టైగర్ మూమెంట్ కూడా ఇంత ముందు ఉండేది. ఈ మధ్య కొన్ని సంవత్సరాల నుండి లేదు. అది ఎక్కువగా అమరాబాద్ టైగర్ రిజర్వ్, అమరాబాద్ డివిజన్ ఏరియాలోనే తిరుగుతూ ఉంది, నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్లో. మనం డెఫినెట్గా ఏదో ఒక సర్టెన్ టైంలో మనం ఎకలాజికల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసే 33% తీసుకువెళ్ళడానికి మనకు అవకాశం ఉంటుంది. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి, భూసారాన్ని కాపాడడానికి, గాల్లో ఉన్న కాలుష్యాన్ని తగ్గించడానికి చెట్ల పెంపకం కూడా అంతే అవసరం ఉంది. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హరితహారంలో భాగంగా చాలా చర్యలు తీసుకుంటున్నాయి. దీంతో పాటు ఉన్న అటవీ సంపదను కాపాడుకోవడంతో పాటు అటవీ సంపదను పెంపొందించడానికి చర్యలు చేపడుతున్నారు. నల్గొండ నుంచి మంజుల, దూరదర్శన్.